ముఖేష్ అంబానీ, రతన్ టాటా వీళ్ళిద్దరు పేర్లు వినగానే మనందరికీ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఇలా వీళ్ళిద్దరికి సంబంధించిన ఆస్తులు, అంతస్తులు గుర్తొస్తూ ఉంటాయి. మనం మన భారతదేశంలో టెలికాం సర్వీసెస్ నుండి పెట్రోలియం సర్వీసెస్ వరకు ఎక్కడ చూసుకున్నా అన్నిటిలోనూ వీళ్ళ పేర్లే కనిపిస్తూ ఉంటాయి. టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి పేర్లే కనిపిస్తూ ఉంటాయి. మరి వీళ్ళిద్దరిలో ఎక్కువ ఆస్తి అనేది ఎవరికి ఉంది, ఎక్కువ కంపెనీస్ అనేవి ఎవరికి ఉన్నాయి, ఎవరు వీళ్ళిద్దరిలో చాలా ముందున్నారు, అసలు వీళ్ళిద్దరూ ఎలా ఎదిగారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీళ్ళిద్దరిలో ఎక్కువ ఆస్తి అనేది ఎవరికి ఉంది అన్న విషయం దాని గురించి చూసుకుంటే ముఖేష్ అంబానీ రతన్ టాటా కన్నా ముందు ఉంటాడు. రతన్ టాటా కన్నా ముఖేష్ అంబానీయే ఎక్కువ ధనవంతుడు అన్నమాట. ఎక్కువ ఆస్తి అనేది ముఖేష్ అంబానీ దగ్గర ఉంది. అంతేకాకుండా మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో ఇల్లు కూడా ముఖేష్ అంబానీదే. అదే మనం భారతదేశంలో చూసుకుంటే అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది. అదే మనం రతన్ టాటా విషయానికి వస్తే రతన్ టాటా చాలా సింపుల్గా బ్రతకాలి అనుకుంటాడు, అందుకే చాలా సింపుల్ బంగ్లాలో ఉంటాడు. కానీ రతన్ టాటా దగ్గర చూసుకుంటే ప్రస్తుతం 135 కన్నా ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెక్టార్లోనే పనిచేస్తుందన్నమాట. కానీ టాటా గ్రూప్లో ఉన్న కంపెనీస్ మాత్రం మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్షేత్రంలో పనిచేస్తుంది, ప్రతి ఒక్క ఫీల్డ్లో పనిచేస్తుంది. స్టీల్, కెమికల్, ఐటీ, ఆటోమొబైల్, టెలికామ్ సర్వీసెస్, కార్స్ కంపెనీస్ ఇలా వివిధ రకాల కంపెనీస్ అన్నీ కూడా టాటా గ్రూప్ కింద ఉన్నాయి. మరి రతన్ టాటా దగ్గర 100 కన్నా ఎక్కువ కంపెనీస్ అనేవి ఉన్నాయి కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్నా టాటా గ్రూప్ యొక్క మార్కెట్ క్యాపిటలే ఎక్కువగా ఉంటుంది. రిలయన్స్ కంపెనీస్ కన్నా టాటా కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ముఖేష్ అంబానీ కన్నా రతన్ టాటా ఆస్తి ఎక్కువ ఉండాలి కదా. మరి ముఖేష్ అంబానీ ఆస్తి ఎందుకని రతన్ టాటా కన్నా ఎక్కువగా ఉందో ఇప్పుడు చెప్తాను. మనం ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ యొక్క లిస్టు చూసుకుంటే అందులో టాప్ 1లో ముఖేష్ అంబానీయే ఉంటాడు. అంతేకాకుండా ఏషియా ఖండంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో కూడా ముఖేష్ అంబానీయే ఉంటాడు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో 48% షేర్స్ అన్నీ కూడా ముఖేష్ అంబానీ పేరు పైన ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన 48% ఆస్తులన్నీ కూడా ముఖేష్ అంబానీ పేరు పైనే ఉంటాయి. ఇలా 50% ఆస్తులన్నీ కూడా ముఖేష్ అంబానీ పేరు పైనే ఉండడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క కంపెనీస్ వాల్యూ అనేది పెరగడంతో ముఖేష్ అంబానీ వాల్యూ కూడా పెరుగుతుందన్నమాట. అందుకే రీసెంట్గా 2023లో రిలీజ్ చేసిన డాటా ప్రకారం ముఖేష్ అంబానీ యొక్క మొత్తం ఆస్తి $92 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 7.6 లక్ష కోర్స్ అన్నమాట, 7,00,600 కోట్లు. అదే ఇప్పుడు మనం రతన్ టాటా విషయానికి వస్తే రతన్ టాటా గురించి చూసుకుంటే టాటా గ్రూప్స్లో అతనికి 1% షేర్స్ కూడా లేవన్నమాట. టాటా గ్రూప్ కింద ఉన్న కంపెనీస్లో అతనికి 1% షేర్స్ కూడా లేవు, అంటే 1% ఆస్తి కూడా అతని పేరు పైన లేదన్నమాట. ఎందుకంటే అతని కంపెనీస్కి సంబంధించిన 66% షేర్స్ అన్నీ కూడా అతని కంపెనీకి సంబంధించిన వివిధ రకాల ట్రస్ట్లకు వెళ్ళిపోతాయి. ఆ ట్రస్ట్లలో 1919లో ఏర్పాటు చేసిన సార్ రతన్ టాటా ట్రస్ట్, 1932లో ఏర్పాటు చేసిన సార్ డోరాబ్జీ టాటా ట్రస్ట్, దాంతోపాటు 2008లో ఏర్పాటు చేసిన ఇలా టాటా గ్రూప్ యొక్క మొత్తం ఆస్తిని కూడా ఇలాంటి అన్ని సంస్థలకు డొనేట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో, భారతదేశంలో ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇలా వివిధ రకాల సంస్థలలో రతన్ టాటా యొక్క ట్రస్ట్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి. టాటా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యొక్క వాల్యూతో పాటు భారతదేశం యొక్క వాల్యూని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు. అందుకే అతని కంపెనీకి సంబంధించిన 2/3 ఆస్తులన్నీ కూడా, 3%, 2% ఆస్తులన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజల కోసం దానం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఛారిటీస్కి సంబంధించిన షేర్స్ అనేవి, ఇలా షేర్స్ అనేవి ఛారిటీస్కి దానం చేయకుండా అతని పేరు పైనే ఈ షేర్స్ని రాసుకుంటే ఇండియాలోనే కాదు, భారతదేశంలోనే కాకుండా మొత్తం ఏషియా ఖండంలోనే 1 బిజినెస్ మ్యాన్గా ఉంటాడు, ధనవంతుల లిస్టులో టాప్ 1లో ఉంటాడు. రతన్ టాటా కూడా ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా తన చేతిలోకి తీసుకుంటే, ఈ కంపెనీస్ యొక్క ఆస్తులన్నింటినీ కూడా తన పేరు పైన రాసుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ధనవంతుల లిస్టులో టాప్ 1లో ఉంటాడు, 1 ప్లేస్లో ఉంటాడు. దాంతోపాటు మనం ఖర్చుల విషయానికి వస్తే, అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళు చర్చలలో కూడా ఎక్కువ ఉంటారన్నమాట. ఎవరు డబ్బుల్ని తక్కువ ఖర్చు పెడతారో వాళ్ళు చర్చలలో ఎక్కువగా కనిపించారన్నమాట. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లిలో 110 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాడు, దాంతో మొత్తం ప్రపంచంలోనే చర్చలోకి వచ్చేసాడన్నమాట. అన్ని న్యూస్ ఛానల్స్ ముఖేష్ అంబానీ గురించే వేశాయి. దాంతోపాటు అతని భార్యకి 1 కాదు 2 కాదు
3 సార్లు 1000 స్క్వేర్ ఫీట్ యొక్క బంగ్లాలను గిఫ్ట్గా ఇచ్చాడు, 1000 స్క్వేర్ ఫీట్ యొక్క ఇల్లులను గిఫ్ట్గా ఇచ్చాడు అన్నమాట. అంతేకాకుండా ముఖేష్ అంబానీ దగ్గర 3 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఖరీదు 100 కోట్ల వరకు ఉంటుంది. వీటితో పాటు తన భార్యకి చాలా లగ్జరీ కార్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు, 30 కోట్ల రూపాయలు విలువ చేసే కార్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. వీటితో పాటు ముఖేష్ అంబానీ దగ్గర ఒక స్పెషల్ యాచ్ కూడా ఉంది, దీన్ని సోలార్ గ్లాస్ రూఫ్ తో తయారు చేశారన్నమాట. ఈ యాచ్ యొక్క ఖరీదు 700 కోట్ల వరకు ఉంటుంది. ముఖేష్ అంబానీ అతని ఫ్యామిలీతో చాలా లగ్జరీ లైఫ్ ని బతుకుతారు, అతనితో పాటు అతని దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి కూడా లగ్జరీ లైఫ్ ని ఇస్తాడు. ముఖేష్ అంబానీ ఇంట్లో 600 మంది వరకు పనిచేస్తారు, 600 ఎంప్లాయీస్ ఉంటారు. ముఖేష్ అంబానీ యొక్క మొత్తం ఇల్లు ఖరీదు $2 బిలియన్ అంటే 15,000 కోట్లు అన్నమాట. అదే మనం రతన్ టాటా విషయానికి వస్తే, రతన్ టాటా స్టార్టింగ్ నుంచే చాలా సింపుల్ లైఫ్ ని బతుకుతూ ఉంటాడు, చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అతని ఇల్లు చాలా సింపుల్ గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అతను ఎక్కువగా ఖర్చులు పెట్టాడన్నమాట, డబ్బులన్నింటినీ కూడా కొత్త కొత్త స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో అతని కంపెనీస్తో పాటు దేశం కూడా ముందుకు వెళ్తుంది. అతను ఏర్పాటు చేసిన టాటా హెల్త్ కేర్ అనేది 25 రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్లో కూడా ఉంది. టాటా గ్రూప్ వాళ్ళు ఎక్కువగా సోషల్ వర్క్లో ప్రజలకు సంబంధించిన సేవలు చేయడానికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అందుకే రతన్ టాటా కన్నా ముఖేష్ అంబానీ ఏదైనా చిన్న వస్తువు కొన్నా అది న్యూస్లోకి వస్తుంది, కానీ రతన్ టాటా ఎన్ని దానాలు చేసినా అవి న్యూస్లోకి రావన్నమాట. ఎందుకంటే రతన్ టాటా ఇవన్నీ ఎవ్వరికీ తెలియనీయకుండా సైలెంట్గా చేస్తాడు. రతన్ టాటా పాపులారిటీని ఆశించడన్నమాట, ముఖేష్ అంబానీలాగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని షో ఆఫ్ చేయడన్నమాట. ఇప్పుడు ఈ టాటా గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న కష్టం గురించి మాట్లాడుకుంటే, టాటా గ్రూప్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీతో మొదలైంది, 21,000 పెట్టుబడితో స్టార్ట్ అయింది. కానీ ప్రస్తుతం ఈ టాటా గ్రూప్ యొక్క నెట్వర్క్ అనేది 500,000 కోట్లు. ఈ కంపెనీని 21,000తో మొదలుపెట్టి ప్రస్తుతం 500,000 కోట్లుగా ఎదిగేలా చేశారు. కానీ ఇలా ఎదిగేలా చేయడం సులభమైన పని ఏం కాదు. 1839లో జెమ్సెడ్జీ టాటా, అతని కష్టం అనేది అతనికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి ముంబై సిటీలో స్టార్ట్ అయింది. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. దాంతో అతను తన ఫ్యామిలీని చూసుకోవడానికి ప్రతి రూపాయి కూడబెట్టి 21,000తో ఒక టెక్స్టైల్ బిజినెస్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. దాని తర్వాత నాగ్పూర్ లో ఒక టెక్స్టైల్ మిల్ ని ఏర్పాటు చేస్తాడు, ఈ బిజినెస్ కూడా చాలా సక్సెస్ అవుతుంది, అతనికి చాలా ప్రాఫిట్ వస్తుంది. దాంతో ఇతను ఇలాంటి 3 ప్రాజెక్టులను ప్రారంభించాలి అనుకుంటాడు. ఈ 3 ప్రాజెక్టుల వల్ల అతనికే కాకుండా మొత్తం దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి అనుకుంటాడు. కానీ అతను అనుకున్నవి జరగక ముందే అతను చనిపోతారన్నమాట. దాంతో అతని కొడుకు డోరాబ్జీ టాటా అతని బాధ్యతలను తీసుకుంటాడు, అతను తన తండ్రి కోరికను నెరవేర్చాలి అనుకుంటాడు. దాంతో అతను ఐరన్ కంపెనీ, స్టీల్ కంపెనీస్ తో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఇలా కొత్తగా 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేసి తన తండ్రి కలను నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని కూడా స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అతను కూడా చనిపోతాడు అన్నమాట. దాంతో 1938లో టాటా గ్రూప్ యొక్క బాధ్యతలు అన్ని కూడా రతన్ టాటా తీసుకుంటాడు. కేవలం 14 కంపెనీస్ తో ఉన్న టాటా గ్రూప్ ని ప్రస్తుతం ఈ టాటా గ్రూప్ లో 135 కంపెనీస్ గా మార్చాడు. అంతేకాకుండా ఇండియాలో ఫస్ట్ ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ అన్నమాట. టాటా ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేసింది కూడా రతన్ టాటానే. కానీ ఈ టాటా ఎయిర్లైన్స్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిందో, గవర్నమెంట్ ఈ టాటా ఎయిర్లైన్స్ ని కొనుక్కుందో, అప్పుడు టాటా ఎయిర్లైన్స్ పేరుని ఎయిర్ ఇండియాగా మార్చారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న ఒక కార్ ఖరీదుతోని ఒక ఫ్యామిలీ ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంది అన్నమాట. ఇతని మొత్తం ఇల్లులో 6 ఫ్లోర్లు, దగ్గర 6 ఫ్లోర్లలో మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ ఏరియానే ఉంటుంది. ఈ ఏరియాలో మొత్తం ముంబై సిటీలో ఉన్న 50% మంది ప్రజలు బ్రతికేయచ్చు. ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునే ముందు మనం ధీరుభాయ్ అంబానీ గురించి తెలుసుకోవాలి. ధీరుభాయ్ అంబానీ చాలా కష్టపడ్డాడు. ముందు అతను వేరే దేశంలో పనిచేసి చాలా డబ్బుల్ని సంపాదించి ఇండియాకి తిరిగి వచ్చి ముంబైలో ఒక చిన్న ప్రాంతంలో చాలా కష్టాలు పడిన తర్వాత రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ని స్థాపిస్తాడు. అతను స్టార్టింగ్ లో స్పైసెస్ అలాగే యాన్స్ ని తయారు చేసేవాడు. ఈ బిజినెస్ లో సక్సెస్ అవడంతో అతను విమల్ పేరుతో ఒక బట్టల షాప్
ఆర్డర్ని పెట్టాడు. దాంతో అది ఫెయిల్ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత అతను స్టాక్ మార్కెట్ గురించి అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. అందరితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం మొదలు పెట్టాడు. అతని కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయించుకున్నాడు. దాంతో 70 కోట్లగా ఉన్న కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 2002లో 75 వేల కోట్లగా మారింది. దాని తర్వాత ధీరుభాయ్ అంబానీ చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని ఆస్తిని అతని కొడుకులైన అనిల్ అంబానీ అలాగే ముఖేష్ అంబానీలు పంచుకుంటారు. అనిల్ అంబానీ తన బిజినెస్ లో జీరో అయిపోతాడు, బిజినెస్ లో సక్సెస్ అవ్వలేకపోతాడు. కానీ ముఖేష్ అంబానీ మాత్రం అతని తెలివిని వాడి రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చాలా ఎదిగేలా చేస్తాడు. ఇలా ప్రస్తుతం 6 కంపెనీస్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని నడిపిస్తున్నాడు. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.